అగ్రరాజ్యం అమెరికాను బాంబ్ సైక్లోన్ వణికిస్తుంది. మంచు తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇళ్ల చుట్టూ కొండలా పేరుకుపోతున్న మంచుతో జనం నానావస్థలు పడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రాలేక బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో మంచు ధారాళంగా కురుస్తుంది. తుఫాను వచ్చినప్పుడు దాని వాతావరణ పీడనం కనిష్ట స్థాయికి పడిపోతే ఆ తుఫానును బాంబ్ సైక్లోన్గా వ్యవహరిస్తారు. గ్రేట్ లేక్ ప్రాంతంలో ఇది ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. చాలా ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తుండటంతో అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు నానావస్థలు పడుతున్నారు. ఇక ఎవరికైనా ఏదైనా జరిగితే అంబులెన్స్లో వచ్చేందుకు కనీసం 3 గంటల సమయం పడుతుందట. ప్రభుత్వ గ్రంథాలయాలు, పోలీస్ స్టేషన్లను తాత్కాలిక శిబిరాలుగా వినియోగిస్తున్నారు. బఫేలో ప్రాంతంలో లక్షల మందికి పైగా విద్యుత్ లేక అల్లాడిపోతున్నారు. కెనడాలో 140,000 యూటిలిటీ వినియోగదారులకు విద్యుత్తే లేదు. క్రిస్మస్కు 2 రోజుల ముందు దాదాపు 6,000 విమానాలు రద్దు కాగా అంతకుముందు 2,700 విమానాలను రద్దు చేశారు. అమెరికాలోని దాదాపు 60% మంది ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు. క్రిస్మస్కు 2 రోజుల ముందు అమెరికాలోని పలు ప్రాంతాల్లో -45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా దీంతో ప్రజలు బయటకు రాలేక ఇళ్లలోనే మగ్గిపోతున్నారు. ఇక వారి రక్షణ కోసం అధికారులు ఎక్కడికక్కడ చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఈ బాంబ్ తుఫాను నుంచి ఎప్పటికి బయటపడతారో అనే అధికారులు సైతం అంచనా వేయలేకపోతున్నారు.